డియర్ ఫ్రెండ్స్, మనము తారామతిపేట ఎగ్జిట్ 10 దగ్గర మనము గ్రోత్ కార్డర్లో అంటే నియర్ ఓఆర్ఆర్ దగ్గర ఉన్న వెంచర్. ఇది వచ్చేసి శ్రీ కౌంటీ ఫేజ్ 2. వెంచర్ చాలా బాగుంది. జియోగ్రాఫికల్గా పొజిషన్ వైజ్ చూసుకుంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మేము ఇవాళ థర్స్డే, కానీ కస్టమర్స్ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చూసుకొని నచ్చి అంటే ఏదో మనం షాప్లో కొనుక్కున్నట్టుగా వస్తువులు వాళ్ళంతటా వాళ్ళే ఐడెంటిఫై చేసుకుని వచ్చి చూసుకొని తీసుకెళ్తున్నారు. నేను కూడా యాక్చువల్గా గూగుల్ ఎర్త్ గూగుల్ మ్యాప్స్లో దీని మొత్తం జియోలాజికల్ మెజర్మెంట్స్ అవన్నీ చేశాను. చాలా బెస్ట్ అనిపించింది. ఎవరికైనా సరే నేను ఇది రికమెండ్ చేస్తాను. ఈవెన్ మెయింటెనెన్స్, వీళ్ళ మెయింటెనెన్స్ కానీ, ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ పవర్ కానీ, తర్వాత పార్క్స్, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది కొత్త వెంచరు, ఇప్పుడే ఈ రోడ్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు వాటర్కి ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఐ థింక్ వితిన్ 3 to 6 months అంతా కంప్లీట్ అయిపోతుంది. రేటు కూడా చాలా చాలా ఈ ఏరియా మొత్తంలో చాలా తక్కువ ఉంది. అందులో గ్రోత్ కారిడార్లో ఈ ప్రైస్లో నేను ఛాలెంజ్ చేయగలను. హైదరాబాద్ మొత్తంలో మీకు ఎక్కడ దొరకదు. రెండోది, ఎవరైతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే గచ్చిబౌలి అటువైపు మాదాపూర్, కనెక్టివిటీ కూడా చాలా బెస్ట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 1 kilometer ఓఆర్ఆర్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎటైనా వెళ్ళొచ్చు. మీకు రామోజీ ఫిల్మ్ సిటీ వితిన్ 4 kilometers ఉంటుంది. ఓఆర్ఆర్ లెస్ దాన్ 1 kilometer ఉంది. ఇది చాలా 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 బెస్ట్. మీరు ఎవరన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రభాకర్ సైనింగ్ ఆఫ్. ఇది మన హైదరాబాద్ రింగ్ రోడ్డు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ రింగ్ రోడ్లో మనం వచ్చేసి ఇది విజయవాడ హైవే. విజయవాడ హైవే ఇది వచ్చేసి వరంగల్ హైవే. ఇప్పుడు మన సైట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 11 అవుతుంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 9 అవుతుంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 10. దీన్నే తారామతిపేట ఎగ్జిట్ అంటారు. క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇది తారామతిపేట ఎగ్జిట్. సో ఈ తారామతిపేట ఎగ్జిట్ నుంచి మన సైట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీ కౌంటీ 2. ఇదే మన సైట్. నేను ఏదైతే చెప్పానో, మనకి హైదరాబాద్లో ఓఆర్ఆర్కి వితిన్ దగ్గరగా రీచ్ అయ్యేది, మనకున్న దాంట్లో లో ప్రైస్గా ఉన్నది ఇదే. అవుట్ ఆఫ్ టోటల్ హైదరాబాద్లో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. సో మనము డిస్టెన్స్లు కూడా చూద్దాం. ఇప్పుడు అయితే ఇందులో మనం మెయిన్గా నోట్ చేసుకోవాల్సింది రెండు. ఇది వచ్చేసి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్. రెండోది కొత్తగా మనకి శాంక్షన్ అయింది. ఇది వచ్చేసి భద్రాచలం హైవే అన్నమాట. సో ఇది ఈ మేజర్, ఇది మేజర్ ఇక్కడ కొత్తగా వచ్చిన డెవలప్మెంట్. ఈ భద్రాచలం హైవే నుంచి మన సైట్కి 1.2 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి 1.2 kilometers ఉంటుంది. అయితే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా సిగ్నిఫికెంట్ రోడ్. ఎందుకంటే ఇది ప్యారలల్గా మనకి ఓఆర్ఆర్ ప్యారలల్గా వెళ్తుంది. సో ఇటువైపు వెళ్ళేసి ఇది మనకి వరంగల్ హైవే కలుస్తుంది. ఈ రోడ్ వరంగల్ హైవేకి వెళ్ళి కలుస్తుంది. బట్ ఈ రోడ్ వచ్చేసి మనకి విజయవాడ హైవే కలుస్తుంది. చూడొచ్చు, ఇది వచ్చేసి విజయవాడ హైవే కలుస్తుంది. ఇక్కడ విజయవాడ హైవే కూడా మనకు అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర కలుస్తుంది. ఆల్మోస్ట్ మనకి నియర్ రామోజీ ఫిల్మ్ సిటీ అన్నమాట. రామోజీ ఫిల్మ్ సిటీ టికెట్ కౌంటర్ కూడా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరే ఉంటుంది. అయితే మనకి డిస్టెన్స్ వైజ్ చూస్తే ఇటు మనకి రామోజీ ఫిల్మ్ సిటీకి సుమారు మనకి 5.7 kilometers ఉంటుంది. మనము నేను కారులో కూడా డ్రైవ్ చేశాను. ఆల్మోస్ట్ 6 minutes పట్టిందండి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. రోడ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇందులో ఈ కవాడిపల్లి అనేది ఒక మేజర్ టౌన్, మేజర్ విలేజ్, మోడర్న్ విలేజ్ అని చెప్పచ్చు. చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుంది. ఇక ఒకవేళ మన డిస్టెన్స్ వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి సైట్లో కనుక చూసుకుంటే మనకు దగ్గర దగ్గర 2.4 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం 2.4 kilometers. ఇది వచ్చేసి భద్రాచలం హైవే అవుతుంది. ఇది వచ్చేసి ఈ విజయవాడ హైవే కనెక్టివిటీ. సో ఇది మనకి మేజర్ గెట్. అయితే ఫ్యూచర్లో కూడా మనకి ఈ రోడ్డు బేస్ చేసుకుని చాలా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత డిఫరెంట్ డిస్టెన్సెస్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి మనము ఇక్కడ నాగోల్ సెంటర్, అక్కడ నుంచి నాగోల్ సెంటర్కి మనకు సుమారు 13 kilometers వస్తుంది. ఇక్కడ నుంచి మన సైట్ నుంచి ఈ నాగోల్ సెంటర్కి 13 kilometers ఉంటుంది.
అలానే మనకి వనస్థలిపురం, ఇక్కడ నుంచి వనస్థలిపురం ఇది వచ్చేసి 8 కిలోమీటర్ ఉంటుంది వనస్థలిపురానికి కూడా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది ఆల్మోస్ట్ సిటీ లిమిట్స్లోనే ఉంది. నేను అజ్యూమ్ చేస్తున్నాను ఒక 1-2 ఇయర్స్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు. రెండోది మీకు అప్రిషియేషన్ చాలా ఫాస్ట్గా ఉంది, ఎందుకంటే వెంచర్ మనకి సేల్ చేయబట్టి రీసెంట్గానే స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ 40% అయిపోయినాయండి. సో మీకు ఒకవేళ మంచి ఇన్వెస్ట్మెంటు లో ప్రైస్లో సిటీ లిమిట్స్లో ఉండాలి అనుకుంటే ఇది కొనుక్కోండి. కొత్త యంగ్ పీపుల్ ఉంటారు ఎవరైతే 30s 40s లో ఉన్నవాళ్ళు, ఇది ఇన్వెస్ట్మెంటే కాదు మీరు ఇంకో 5 ఇయర్స్లో ఇక్కడ విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదంతా R1 జోన్లో ఉంది, మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది R1 జోన్లో ఉంది. మీకు ఇటువైపు వెళ్ళేటప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇదంతా మనకి పెరీ అర్బన్ జోన్లో ఉంది. ఈ ఏరియా మీరు వెళ్ళకపోవడమే మంచిదని నా ఉద్దేశం. ఏ వెంచర్ ఉన్నా పెరీ అర్బన్ జోన్లో ఏంటంటే మనకు ఓన్లీ 25% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది హెచ్ఎండిఏ నుంచి. హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది కానీ పెరీ అర్బన్ అప్రూవల్ ఉంటుంది. హైట్ కూడా ఓన్లీ 15 మీటర్ల వరకు మాత్రమే కట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఇంత కష్టపడి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అటువైపు పెట్టడం అనేది అడ్వైజబుల్ కాదు, ఈ ఏరియాలో పెట్టుకోండి. మీకు ఇదంతా వచ్చేసి R1 జోన్, చాలా సేఫ్ ఉంటుంది. మళ్ళీ ఇటువైపు వచ్చి మళ్ళీ పెరీ అర్బన్ జోన్ వచ్చేస్తుంది కాబట్టి. తర్వాత మీకు దగ్గరలో కూడా ఏం వాటర్ బాడీస్ లేదు, ఇక్కడ ఏదో చిన్నది ఉంది బట్ ఇది మనకి చాలా డిస్టెన్స్లో ఉంటుంది, మీరు దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. రోడ్ బాగుంటుంది, కనెక్టివిటీ ఉంది. మీకు రెండోది మీరు రీసెంట్గా చూస్తే మీకు ORR చుట్టూతా కూడా మనకి మెట్రో వచ్చేస్తుంది. మీరు ఆ పేపర్ కటింగ్స్ కూడా నేను వీలైతే ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. సో ఏ రకంగా చూసుకున్నా ఒక మంచి ఇన్వెస్ట్మెంటు తక్కువ టైంలో మనకి మంచి రిటర్న్స్ కావాలనుకుంటే మాత్రం ఇది బాగుంటుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే దీనికి లీగల్గా కూడా నేను లీగల్ క్రాస్ చెక్ చేసాము, లీగల్ అడ్వైస్ తీసుకున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది, మంచి కంపెనీ, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మీరు ఏదైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, చాలా బెస్ట్ ప్రైస్లో నేను దీన్ని మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను నా కస్టమర్స్కి ఈ ఒక్క ప్లాట్తోనే కాదు, నిరంతరం మీరు రియల్ ఎస్టేట్లో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు 2-3 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. నేను నా కస్టమర్ కోసమే నేను వర్క్ చేస్తాను కానీ కంపెనీ ప్రయోజనాల కోసం కాదు. కస్టమర్ సాటిస్ఫై కావాలి, కస్టమర్కి రిటర్న్ రావాలి, వీలుంటే మేమే మళ్ళీ దీన్ని మీకు మంచి ధరకి రీసేల్ చేసేటట్లుగా ఉండే వెంచర్లు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో నేను రాశాను, కొంచెం ఓపికగా చదవండి. దాంట్లోనే నేను ఇచ్చే ఆఫర్ వాల్యూ ఎవ్రీథింగ్ నేను అందులో మెన్షన్ చేశానండి. మీరు వీలైతే నాకు కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఇది మాత్రం చాలా బెస్ట్ ప్రాపర్టీ, మీరు కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఇదే కాదు మనకి ఈ ఏరియాలో చాలా ఉన్నాయి ప్రాపర్టీస్ అంటే, ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది మనకి తారామతిపేట నుంచి ఇక్కడ ప్రాపర్టీ నేను డీల్ చేస్తున్నాను. ఈ ORR ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, మనకి ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, ఇది బాచారం, ఇక్కడ 2 ప్రాపర్టీస్. తర్వాత పసుమామల ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను బట్ ఇవి అన్నిట్లకెల్లా ధర తక్కువ ఉంది. బట్ ఇవన్నీ కూడా ఏవైతే ఇవన్నీ గ్రోత్ కారిడార్లు అంటే ఈ డిస్టెన్స్ less than 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం ఎక్కువ ఉంది బట్ స్టిల్ మీరు చూసుకుంటే ఇవన్నీ ఒక దగ్గర ఉన్నట్లుగానే వితిన్ ఏ కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి, ఇది R1 జోన్లో ఉన్నాయి. సో మీకు చాలా చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నేను స్పెషల్గా మేనేజ్మెంట్తో మాట్లాడి మీకు ఈస్ట్ ఫేసింగ్కి, నార్త్ ఫేసింగ్కి, కార్నర్ ఫేసింగ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా లేకుండానే నేను మాట్లాడాను, మీరు అది కూడా అవైల్ చేసుకోండి. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా మేము చేస్తున్నాము, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, వీలుంటే మా టీమే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తారు, బెస్ట్ ప్రైస్లో నేను కోట్ చేస్తానండి. థ్యాంక్ యూ.